హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ గెలిచి రగడైతే జరుగుతుందన్నమాట పీఆర్సీ ప్రకటించే వరకు ప్రకటిస్తామన్నారు అయితే ఇప్పుడు ప్రకటిస్తుండే ఉద్యోగ సంఘ నేతలు మాత్రం పీఆర్సీ మాత్రమే కాదు మిగిలిన కావాలంటున్నారు అయితే దీనికి సంబంధించి ఇక్కడ వెంకట్రామరెడ్డి గారు ఏం చెప్పారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లో వెళ్ళిపోదాం వీడియో ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ పిఆర్సీ ఇవ్వాలన్నదే ప్రధాన డిమాండ్ వెంకట్రామిరెడ్డి ఉద్యోగుల ప్రధాన డిమాండ్ పీఆర్సీతో పాటు ఇతర డిమాండ్లను కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి స్పష్టం చేశారన్నమాట పీఆర్సీపై చర్చించడానికి ప్రభుత్వం ముందుకు వస్తే కొన్ని సంఘాలు ఎందుకు ఆందోళన చేస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు శుక్రవారం సచివాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు సొంత ప్రయోజనాల కోసం కొన్ని ఉద్యోగ సంఘాలు నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాయి పీఆర్సీపై ఉద్యోగుల్లో అంటే ఉద్యోగులతో ప్రభుత్వం సంప్రదిస్తుందని సంప్రదించబోదని చెప్పేసి నేను ఎక్కడా కూడా చెప్పలేదని ఉద్యోగులు ప్రభుత్వానికి దూరం చేస్తున్నానని చెప్పి నాపై విమర్శలు అయితే చేయడం ఆయా సంఘాలకు తగదన్నారు బొప్పరాజు సొంతంగా ఏ సంఘంలోనూ ఇక్కడ గెలిచిరా గెలిచారా అని చెప్పేసి చెప్తున్నారనమాట ఏపీ ఎన్జిఓ సంఘం తన గుంటూరు విభాగం అధ్యక్షుడిని రాత్రికి రాత్రి ఎందుకు తప్పించిందో కూడా సమాధానం చెప్పాలని చెప్పారు సో త్వరలోనే పీఆర్సీ అంశం పరిష్కారం అవుతుందని కూడా భావిస్తున్నానని నేనైతే చెప్పారనమాట సో దానికి తగ్గట్టుగా నేను నిన్న కూడా సీఎం జగన్ గారు అయితే సమీక్ష చేశారు సీఎం గారితో మీటింగ్ అయితే ఉందన్నమాట వారం రోజుల్లో సీఎం జగన్ గారితో ఉద్యోగ సంఘ నేతలతో మీటింగ్ అయితే ఉంది పీఆర్సీ ప్రకటన ప్రకటించడం కోసం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను